హై వ్యూస్, అమిత, బాబీ, ఎన్కే జైన్. ఇప్పుడు ఈ ఫ్యామిలీ అందరి దృష్టిలో వీరోచిత ఫ్యామిలీగా కొనియాడబడుతున్నారు, నో డౌట్. వీరోచిత ఫ్యామిలీ మన సికింద్రాబాద్ ఏరియా, మన బేగంపేటకి సికింద్రాబాద్కి మధ్యలో రసూల్పుర, అక్కడ వచ్చేసి పైగా కళ్యాణ్ ఉంటుంది. అందులో ఈ అమిత, ఎన్కే జైన్ ఫ్యామిలీ ఉంటున్నారు. అమిత ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, అదే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి వాళ్ళ పాప బాబీ కూడా ఉంది. బాబీ మైనర్, మేజర్ కాదు, అంటే అరౌండ్ 15-16 సంవత్సరాలు అమ్మాయి. ఓకే, అమిత ఏజ్ వచ్చేటప్పటికి 40 సంవత్సరాలు. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేటప్పటికేమో వంట మనిషి వంట చేస్తూ ఉన్నారు. ఈ ఇంట్లోకి వెళ్ళే డోర్ ఏదైతే ఉందో దానికి బయట డోర్ ఉండేది కదా, ఎలా చెప్పాలి, ప్రహరీ గోడ దగ్గర డోర్, దానికి అరౌండ్ 200 ఫీట్ అన్నారు, బట్ అంత డిస్టెన్స్ అయితే ఉండదు, ఈజీగా ఒక 50-70 ఫీట్ డిస్టెన్స్ అయితే ఉండొచ్చు. ఆ మెయిన్ డోర్ ఏదైతే ఉందో బయట, అక్కడ ఎవరైనా కెరీర్ ఏదైనా ఇవ్వాల్సి ఉన్నా ఆడకొచ్చి కాలింగ్ బెల్ కొట్టాలి. దెన్ వీళ్ళు వచ్చేసి వీళ్ళు రావటమో లేదా వాళ్ళని రమ్మించవటం ఏదో చేస్తారు. అలా మొన్న గురువారం రోజు మధ్యాహ్నం పూట ఏ సమయంలో అయితే ఎన్కే జైన్ ఇంట్లో ఉండడం, ఏ సమయంలో అయితే ఓన్లీ ఆడవాళ్ళే ఉంటారు అని అనుకున్నారో ఆ సమయంలో సుశీల్ ఆర్ సునీల్, ఐ థింక్ సుశీల్, సుశీల్ కుమార్ ఒకడు, ప్రేమ్చంద్ ఒకడు, వీళ్ళిద్దరు. అందులో ఒకడేమో హెల్మెట్ పెట్టుకున్నాడు, ఒకడేమో మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. కొరియర్ వచ్చింది అన్నట్టుగా చెప్పారు. ఈలోపు యాక్చువల్ కొరియర్ అంటే ఒకళ్ళగా రావాలి, ఇంకోటి కనిపించలా, సరే వస్తాం అనేటప్పుడు ఈలోపు ఇద్దరు వచ్చేసారు లోపల. ఈలోపు అమిత కిందకి రాగానే ఆల్రెడీ పైనుండే అడిగింది ఏ పేరు ఏంటి అంటే, అమిత, ఎన్కే జైన్ పేరు మీద కొరియర్ వచ్చింది అన్నారు. సరే నేను వస్తాను ఆగంటే ఈ లోపలికి వచ్చేసారు. లోపలికి వచ్చేసి ఇంటి లోపలికి వెళ్ళే డోర్ ఇద్దే ఆ దర్వాజా, అక్కడికి వచ్చేసినారు. ఏంటి ఎడదాకా వచ్చారు ఏంటి అంటే, లేదు తీస్తాను చెప్పేసి కొరియర్ తీస్తాను చెప్పి కొరియర్ తీయకుండా నాటు తుపాకీ తీశాడు. నాటు తుపాకీ తీసి ఇంకా ఆమె గురి పెట్టేసి ఆ పక్కన నుండి కత్తి తీసేసి లోపలికి తోసుకుంటూ వెళ్ళారు. ఇక ఈలోపు అమిత వాడిని నాటు తుపాకి పెట్టుకుని దాన్ని పట్టుకొని వాడి సైడ్ పెడుతుంటే ఈలోపు ఇంకోటి ఏం చేశాడు, వంట మనిషి మీద కత్తి పెట్టేశాడు. ఈలోపు వాళ్ళ అమ్మాయి బాబీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది కదా, ఆ అమ్మాయి కూడా కిందకు వచ్చేసారు. కిందకు వచ్చేసి అమిత, బాబీ ఇద్దరు కలిపి ఆ గన్ను ఒడి దగ్గర ఆల్రెడీ లాక్కున్నారు కదా, ఇంకా వాడిని పట్టుకొని బంధించడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఈలోపు ఈ తల్లి కూతురు ఇద్దరు, అమిత అండ్ బాబీ ఇద్దరు వాడిని కొడుతూనే ఉండేటప్పటికీ వాటి నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు. ఈలోపు బయట గొడవ దొరుకుతున్న విషయం గమనించలేదు. ఈ లోపల ఉన్నాడు కదా ఒకడు, వాడేం చేశాడు, ఆమె కత్తి పెట్టాడు కదా, మరి వాడే ఉన్నాడా లేడని చెప్పి, ఐ మీన్ వాడినంటే పట్టుకుందామని చెప్పేసి వీళ్ళు ట్రై చేస్తున్న మూమెంట్లోనే వాడు వెళ్ళకపోతుంటే ఈలోపు వీళ్ళు అరుస్తుంటే బయట నుంచి కొంతమంది వచ్చారు. సో ఆ బయట నుంచి వచ్చిన వాళ్ళు పట్టుకొని మొత్తానికి వాడి యొక్క ముసుగు తీస్తారు. ఎవరు అయ్యింది అంటే, లాస్ట్ ఇయర్ దీపావళి అప్పుడు వీళ్ళ ఇంట్లో క్లీనింగ్ వర్క్ ఉందట మొత్తం. అలా ఒక 10 డేస్ వీళ్ళంతా కూడా క్లీన్ చేయటం, ఇంకేదన్నా రెనోవేషన్ టైప్ అని కూడా చిన్న చిన్న వర్క్స్ అవన్నీ చేశారు వీళ్ళు. అప్పుడు ఈ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు సౌండ్ పార్టీ, అండ్ మగవాళ్ళు బయటికి వెళ్తారు, ఆడవాళ్ళు పలానా సమయంలో ఒకళ్ళే ఉంటారు, ఇంకా మనం వచ్చేసి దోచేయచ్చు అని చెప్పేసి ఉంటున్నారు. సిటీలో వచ్చేసి ఎంఎస్ మెక్తా సమ్ ఏరియాలో ఎక్కడో ఉంటారట వాళ్ళు. ఒక ఏజెన్సీ తరఫున వాళ్ళు వచ్చినారు లాస్ట్ ఇయర్. ఇక ఇప్పుడేంటి పక్క ప్లాన్ వేసుకుని మధ్యాహ్నం పూట వెళ్దామని అనుకుని ఈ రకంగా వచ్చినారు. ఇందులో ఒకరిని పట్టుకున్నారు కదా, ఇమీడియట్గా కంప్లైంట్ రైజ్ చేశారు, అలర్ట్ చేశారు. దాంతో వాటిని కాజీపేట దగ్గర పట్టుకున్నారు. కాచుకోవడానికి కొంతమంది అన్నారు, కాజీపడానికి కొంతమంది, మొత్తాన్ని పట్టుకుని అయితే రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఎందుకు, వీళ్ళని గతంలో వీళ్ళు చూస్తున్నారు కాబట్టి, సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఉంది కాబట్టి, అండ్ వాడు ఎలా వెళ్ళాడని మొత్తం ట్రేస్ చేశారు కాబట్టి. సో మొత్తంగా ఎపిసోడ్లో ఈమెకి ఇంత ధైర్యం ఎక్కడిది, వాళ్ళ కూతురికి ఇంత ధైర్యం ఎక్కడిది అంటే, వాళ్ళ అమ్మని చూసే ఆ ధైర్యం, వాళ్ళ అమ్మ దగ్గర సమిత ఏంటి ఆ ధైర్యం అంటే, ఆమె గతంలో 5 ఇయర్స్ బాక్సింగ్ నేర్చుకుంది, అండ్ ఆమెకి మార్షల్ ఆర్ట్స్ కరాటే వీటి మీద గ్రిప్ ఉంది, అండ్ డైలీ జిమ్కి వెళ్ళింది. సో ఫుల్ యాక్టివ్గా ఉండేది ఫిజికల్గా, అండ్ భయం అన్నది ఉండదు. భయం అనేది ఎందుకు ఉండాలి, తప్పు చేస్తే భయం ఉండాలి. నిన్ను కూడా చంపడానికి వస్తే భయం ఏంటి, వాడిని తిరిగి చంపాలి కానీ నువ్వు. సో ఇది చంపలేదు, మరలా పట్టుకుందామని అనుకున్నారు అంతే. ఇక నార్త్ జోన్ కింద వచ్చింది ఇదంతా కూడా. నార్త్ జోన్ డీసీపీ ఎవరైతున్నారో, రోహిణి ప్రియదర్శిని, బాబా సూపర్ కదా, ఇది ఉండాల్సినటువంటి ధైర్యం అంటే అని డైరెక్ట్గా పైగా ప్యాలెస్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళకి సన్మానం చేశారు ఆ తల్లికి ఆ కూతురి. ఇందులో ఆ కూతురు బాబి ఆ అమ్మాయిని మెచ్చుకుంటూ ఉన్న చిన్నపిల్ల అయినా సరే ఆ ధైర్య సాహసాలు, ఎందుకంటే వాళ్ళ అమ్మ నుంచే వచ్చున్నాయి. అండ్ ఇష్యూ జరిగిన వెంటనే ఆయన వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చున్నాడు, ఆ వీడియో కూడా వాళ్ళకి ఇచ్చున్నాడు అప్పుడు.
ఆ వీడియో అంటే బయటకు వచ్చింది నిన్న ఈరోజు మొత్తం అదే అనమాట. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? మనం నేర్చుకున్న విద్య ఏదైతే ఉందో అది మనల్ని కాపాడేలా ఉండాలి, అండ్ సమాజానికి ఒక రకమైనటువంటి ఎలా మార్గనిర్దేశం చేసేలా ఉండాలి. అంతే తప్ప మనకు వచ్చినటువంటి విద్య చెడుకో ఇంకా వేరే వేరే నెగిటివ్ వేలను వాడకూడదు అన్నమాట. వీళ్ళకి వచ్చిన విద్య ఏంటి? మార్షల్ ఆర్ట్స్, అండ్ తప్పును ధైర్యంగా ఎదుర్కోవాలా, అండ్ ఎవరైనా వీళ్ళ మీద దాటడానికి వస్తే తిరిగి అటాక్ చేయాలా, అదే వీళ్ళు చేశారు. సింప్లీ సూపర్.